యెహోవా హస్తము చెల్లి వినబడుతున్నారే మీకు, కొరత కాలేదు. వినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవుడికి అడ్డముగా వచ్చుచున్నవి, మీ పాపములు మీ ముఖమును మీకు మరుగుపరుస్తున్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడికి ఎప్పుడైతే అవిధేయత గల జీవితంతో బ్రతుకుతున్నావో, నీ ప్రార్థన నీ కంటతోని దేవుడికి వినబడట్లేదు అయ్యో అని ఎప్పుడైతే ఏడుస్తావో, ఇప్పుడైనా సరే తమ్ముడు మంచి మాట రాయించాడు పాంపెట్లు చూడండి ఒకసారి, ఇప్పుడైనా సరే మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుతూ దుఃఖించుతూ మనపూర్వకంగా తిరిగి తిరిగి అంటే అర్థం ఏంటో తెలుసా, నిన్నటి వరకు ఒకలా ఉన్నావు, ఈ రోజు నుంచి నీ బ్రతుకు మార్చుకోవాలి, నీ బ్రతుకు మార్చుకోగలిగితే అప్పుడు నిజమైన ఆశీర్వాదం కొట్టు చప్పట్లు కట్టుగా. హల్లెలూయా. ఈరోజు ప్రేమ మన బ్రతుకులు మార్చకపోతే ఈ కుటాలకు నిజంగా ఎంత తమ్ముడు ఎంత మంచి అవకాశాలు ఇస్తున్నాడు చూడండి ఒక్కసారి, ఎవరైనా రిఫరెన్స్ రాసుకుని ఎక్కడ ఈ సభలో చాలా సభలు తిరిగాను కానీ ఒక దైవ సన్నిధి పుస్తకం పెన్ను ఫ్రీ ఇచ్చే రిఫరెన్స్ రాసుకుని అమ్మ సేవకులు వచ్చి మంచి మాటలు చెప్తారని ఇప్పుడు వచ్చి నేను వినలేదు. 2009 నుంచి నేను స్పీకర్గా పనిచేస్తున్నాను, 2019 అంటే 20 సంవత్సరాల పరిచయంలో ఎక్కడ చూడలేదు. దేవుడికి స్తోత్రం కలుగుతుంది కాక చెప్పండి కట్ట హల్లెలూయా. ఈ రోజు నీకు ఇస్తున్నాడు ఎందుకు తెలుసా, ఇవన్నీ కలిపి నీకు తెలుసా తమ్ముడు, ఈ పెన్ను ఈ పుస్తకం ఈ మైకు సౌండ్ పెడుతున్న ఆపరేటర్ ఈ స్పేసి ఇవన్నీ కలిపి సాక్ష్యమిస్తాయి. 2019 అక్టోబర్ మొట్టమొదటి రోజున ఒక సేవకుడు వచ్చాడు, నీతో మాట్లాడాడు, వీధేత చూపమన్నాడు, కానీ వీధేత చూపలేదు. ఈ సమలు జరిగాయి కానీ నీకు ఇష్టమనుసరంగా బ్రతికావు, అందుకని నీకు నరకం అంటాడు. ఆ రోజున అగ్ని ఆరదు పురుగు చావదు, అగ్ని ఆరదు పురుగు చావదు. అప్పుడు ఒకవేళ పశ్చాత్తాప సమలు పెట్టామన్నా జోషుబాబు గారు మన అండర్టేకింగ్ లో ఉండడు, పరలోకంలోకి వెళ్ళిపోతాడు ఆయన. హల్లెలూయా చెప్పండి కట్ట హల్లెలూయా, చెప్పండి కట్ట హల్లెలూయా. పోనీ రెవరెండ్ జాషు గారిని పిలుద్దామంటే లేక సంతోష్టి గారిని పిలుద్దామంటే వీళ్ళెవరు మన అండర్టేకింగ్ లో ఉంటారు అయ్యా, లేకపోతే అయ్యా మరికి సందేశరావు గారిని పిలుద్దామంటే అండర్టేకింగ్ లో కాదండి, వీళ్ళంతా దేవుడి మందంలో వెళ్ళిపోవచ్చు. కానీ రేపు నీకు టైంలో ఉండదు, ఆ సమయం ఉండదు. సమయం ఉండగానే నీకు వచ్చి అందుకే తెలియదు సమయం ఉంది. నేను ఒకప్పుడు పిల్లలు 18 సంవత్సరాల వయసులో మైక్ పట్టుకుని ఒక సేవా మందిరంలో తిరిగేవాను, ఇప్పుడు 40 సంవత్సరాలు వచ్చాను నాకు. ఎంత తమ్ముడు ఎంత వచ్చాయి, ఎంత తమ్ముడు చెప్పాడే సొంతూరు రాసుకుంటేనే అప్పుడు ఆ చెల్లెలు ఇద్దరు నా ఇంటికి వస్తున్నారు అంటున్నారు. నా పిల్లడు దేని పిల్లారు, ఈరోజు తెల్లలో సూటు తీసి దీని మీద తెల్లలో సూటు తీసి తీసుకుంటున్నాను. ఈరోజు దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు, విధేయతతో బ్రతకమనే అవకాశం ఇచ్చాడు. ఒకటి గుర్తుపెట్టుకో, నినివే పట్టణానికి వెళ్ళు అని దేవుడు చెప్పాడు, కానీ యోనా మాట వినలేదు. తర్షీష్ వాడ ఎక్కాడు, వాడ ఎక్కనుకున్నాడు, దాక్కున్నాడు అనుకున్నాడు, దూరంగా పారిపోయాడనుకున్నాడు, అబ్బా నన్ను ఎవరు పట్టించుకోడనుకున్నాడు. కానీ నా ప్రేమ దేని పెట్టారా, నీకు తెలుసు నాకు తెలుసు, చిన్నప్పటి నుంచి బైబిల్ చదువుతున్నాము, అతను ఓడ ఎక్కడ వల్ల ఓడకే ప్రమాదం వచ్చింది. అంటే ఒక తండ్రిగా ఒక తల్లిగా ఒక స్నేహితుడిగా ఒక యవనస్తుడిగా ఒక కాలేజీ కింద విద్యార్థిగా నువ్వు దేవుని మాట వినకపోవడం వల్ల నీ వల్ల సమాజం పారైపోతుంది. తప్పేటా కొట్టండి చెప్పండి. అంటే దేవుడు ఎవరో తెలిసి, దేవుడి జ్ఞానం ఏంటో తెలిసి, దేవుని శక్తి ఏంటో తెలిసి, దేవుడి తీర్పు ఏంటో తెలిసి, దేవుడి శ్రీములో కాచిన రక్తం విలువ తెలిసి కూడా మనము చెడిపోతూ సమాజానికి ఏమీ చెప్పకపోతే దేవుడు మనల్ని ఏం చేయాలి? పాటలు పాడడం చాలా ఈజీ అండి. ఏ పాలవ తమ్ముడు ఏరియాలో పాటలు పాడడం చాలా ఈజీ. మీకు మాట చెప్పమంటారా, నాకిల ప్రసంగాలు చేయడం ఇంకా ఈజీ. ఏంటే ప్రసంగ తరంగని దాసువా గారి తీయని కలము నుండి 3 ప్రతులు 30 రూపాయలు 2 కొంటే 20 రూపాయలు ప్రతులకు సంప్రదించండి. చిరునామా రెవరెండ్ జోషిబాబు కల్వరీ చర్చ్ తాటిపత్తి. ఇంకా చూసుకోండి ఎగబడతారు మీరు, ఇంకా కొంచెం పీకి పిచ్చి పీకి వెళ్ళిపోతే ఏంటండి, మనం పిచ్చి కనుక పీకి వెళ్ళిపోతే తైలం గుడ్లు ఏ గుడ్లు అయ్యి, ఇంకా బుడ్డికి క్యాలెండర్కి ఇటు రాసిన పాటల పుస్తకాలకి అట్రాక్ట్ అయిపోతున్నావు. కానీ వీటన్నిటికీ పునాది అయినటువంటి ఈ ప్రపంచమును అనగా సృష్టిని శూన్యములో వేలాడదీసినటువంటి దేవుని వాక్యమైన జీవనం
ఇదే క్రీస్తు దేవుడు, ఇదే క్రీస్తు. ఎవరండి దేవుడు? ఎవరండి భాష? ఈరోజు గొంతు పంచపత్ర పలికారు మూలగుచ్చా. తప్పు మాట్లాడా సార్, తప్పు మాట్లాడారా? ఎవరండి స్టేటస్? ఎవరు ఎవరు స్టేటస్? తమ్ముడు రాజనే ఒక ఆసాం గురించి అడిగితే తమ్ముడు అన్నాడు, ఏనన్నా నీకంటే పెద్దవాడు ఎవడ వేసుకోవచ్చు. దేవుడికి స్తోత్రం కలిగినగా చెప్పండి గట్టిగా హల్లెలూయా. తమ్ముడు పరిచయం నేను ఫేస్బుక్లో చూస్తాను, లైక్ మొదలెట్టాను. దేవునికి స్తోత్రం కలిగినగా చెప్పండి గట్టిగా హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. నా జీవిత పోరాటము అలంపరిగా శ్రామికుడిగా పనిచేస్తున్నాను. ఎందుకు తెలుసా? డబ్బా ప్రసంగం చెప్పడానికి కాదు, ప్రసంగి తరంగిని 60 ప్రసంగాల్లో 60 రూపాయలు చారు పుస్తకాలు కాకినాడ. కానీ ప్రసంగం అనుసరించి చేయడమే గొప్ప విషయం. హల్లెలూయా చెప్పండి గట్టిగా హల్లెలూయా. తమ్ముడు చూసిన ప్రతిసారి అంటాను నేను, నీకంటే గొప్పవాడు ఎవడ నేడుతున్నాడు. యేసయ్య నామను చెప్తున్నాను. బైబిల్ చెప్పింది యాకోబు పత్రిక 2వ అధ్యాయం అంటాడు ఏమని తెలుసా? ఈరోజు తల్లి కట్టాడు, పింతని సహాయడు. ఏక ఏ తొక్కిపోయినా అక్క నువ్వే తొక్కిపోయినా ఎవడట తల్లి కట్టాడు. బైబిల్ చెప్పింది పిల్లరా, చదవండి ఒక్కసారి, చదవండి. 2వ తిమోతి రాసిన పత్రిక మీకు తీస్తాను బైబిల్. నా బాబాయ్, థ్యాంక్ యూ. 2వ పత్రిక తిమోతి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం చదివి తల్లి. అంత్య దినములలో ఏంటట? అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఇంకా నువ్వు ప్లాస్మా టీవీయో, ఎల్సీడీ టీవీయో, ఇంకా పిచ్చో, ఇంకా స్లాప్ మీద స్లాపో, ఇంకా ఆల్టో కార్ సరిపోలేదని బ్రేజాలో, లేక ఇద్దరు పోలేదని ఇన్నోవాలో, ఈ స్టేజ్ సరిపోలేదు ఇంకో స్టేజ్, ఏసీ పని మీద ఉన్నావో తప్ప వస్తమును కాక హృదయమును చెప్పుకొని ఇప్పుడైనా సరే యేసును చేర్చుకొని పని మీద ఉండాలి. ఫస్ట్ రోజు జరిగింది ఫస్ట్గా అది కాదు ప్రభు కావాల్సి. ఎంత అవునా? అవునగా. ఈరోజు దేవుడు నాతో మాట్లాడండి. నేను మైకి తమ్ముడికి ఇచ్చేలో ఖచ్చితంగా ఒక్కరైనా మారుమూలు పొందాలంటే అపాయకరమైన కాలమును వచ్చునని తెలుసుకో. చెల్లి చెల్లి తెలుసుకో. వాట్సాప్ చాటింగ్లో చెప్పట్లేదు, ఇది ఇంటర్నెట్ బ్రౌజింగ్లో చెప్పట్లేదు, యూట్యూబ్ ఖాతాలో చెప్పట్లేదు, బైబిల్లో చెప్పింది. ఒకటే ఎవరు అంటున్నాడు? అదే చేయాలి, అదే చేయాలండి. ఈరోజు ఎవరినో పొగుడితే పనిచేస్తున్నాను దేవుడి భయాన్ని భయంగా చెప్తాను. కొట్ట చెప్పండి ప్లీజ్. ఈరోజు దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత శక్తివంతుడు. నేను అడిగాను రంగులో నిపుణత కలవాలని చూచితేవా, వాడు సాల్పు లేదు కాదయ్యా, రాజులు ఎదుట నిలబడతాడు గట్టిగా చప్పట్టుబడి ప్రభుత్వం.